Hi friends, welcome back to our channel. ఈ రోజు మన రెసిపీ వచ్చి పచ్చికోవా అండి. ఈ పచ్చికోవా చేసుకోవడానికి మంచి చిక్కటి పాలు ఉంటే కోవా బాగా వస్తుంది. ఈ కోవాతోనే కోవా బిల్లలు ఇంకా కోవాకి సంబంధించిన అన్ని స్వీట్స్ చేస్తారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పదండి. కోవా స్మూత్ గా వస్తుంది ఎలా తిప్పటం వల్ల మరిగిపోయి దగ్గరికి అయిపోతాయి కదమ్మా. అడుగంటే వస్తుంది, అడుగంటేసి మేకడ అట్లలా కట్టేసి కోవా పని బాగోదు. ఇలా తిప్పితే స్మూత్ గా ఉంటది కోవా. కోవా బిల్లలకు కూడా ఇంతేనా? కోవా బిల్లలు గులాబ్ జామ్ కి కోవా బిల్ల స్టార్టింగ్ ఇదేనా? ఇలా ఇరిగిపోయినట్టు కోవా ఇరిగిపోయినట్టు వచ్చేస్తుంది తిప్పకపోతే. మేము ఇక్కడ అట్లా అట్లా కట్టేసి మనకి ఇప్పుడు రెడ్గా వస్తుంది కదా, ఒకసారి నువ్వు చేసి తెల్లగా వస్తుంది రెడ్గా రాదు. రెడ్గా మరి ఎవరికి వచ్చింది? కోవా పంచదార వేసి నిల్వ ఉంచితే రెడ్గా వస్తుంది. కోవా నిల్వ ఉంటే అప్పటికప్పుడు చేసుకుని షుగర్ వేసేస్తే తెల్లగా వస్తుంది. కాదు, కొంతమంది కోవా బిల్లలు చేస్తే ఎర్రగా ఉంటాయి కదమ్మా. అదే రోజు మూడు రోజులు నిల్వ ఉంచేస్తే ఎర్రగా వస్తాయి. నేను ఒకసారి లాక్డౌన్లో కోవా తిప్పాను గులాబ్ జామ్కి, పొద్దున్న 6 గంటలకు పెడితే మధ్యాహ్నం 2 గంటలకు అయింది. అరగంటలు అయిపోద్ది. అవును, ఇలా హైలో పెడితే 6 గంటలు అయిపోద్ది. నేను సిమ్లో పెట్టి మెల్ల తిప్పుతా కూర్చున్నాను, కాలు పీకేసినాయి. ఆ రోజున సిమ్లో ఆఖరణ పెట్టాలి బాగా చిక్కబడి. అంటే ఫస్ట్ నుంచి సిమ్లో పెట్టాను, ఏమో స్టార్టింగ్ హైలో పెడితే పాడైపోద్ది అని సిమ్లో పెట్టాను బాగా. ఎంత చచ్చి చేస్తే అంబిక ఏం అడిగిందో తెలుసా? ఏ షాప్ లో కొన్నావు అని అడిగింది. కోవా తిప్పు షాప్ లో కొనడానికి మనం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఇలాగే చేస్తారు కదా, వాళ్ళు ఏదో ఉంటుంది, పాల పాల పొడి తెస్తారండి. మనకులా కోవా పిల్ల చూడు, మనం తీసుకున్న కోవా పిల్లకైనా షాప్ లో కోవా పిల్లకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చూడు బుడవలు వస్తున్నాయి చూసావా, ఇలా పైకి దగ్గర పడిపోతుంది కోవా. ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది. నాకు ఎంతసేపు పట్టింది, నువ్వు తిప్పడానికి ఎంతసేపు పట్టింది? చూసావా కోవా తయారు అయిపోతుంది. నలభై నిమిషాలు అంతే, అంతే అంతకంటే ఎక్కువ పడుతుంది. అమ్మ అప్పుడు కోవా తిప్పి పల్లెలు వేరే ఉండి కదా మీకు. ఇతర పల్లెలు ఉంటాయి, దళసరిగా ఉండాలి. ఇది నాన్ స్టిక్ దళసరిగా ఉండదు కానీ బాగుంటుంది. కానీ ఇతర పల్లెలు తిప్పి కూడా నీరజంటి దగ్గర ఉండేది కదా. నీరజంటప్పుడు ఇప్పుడు ఇలా బుడగలు వచ్చేటప్పుడు అడుగంటుంది, ఇలా తిప్పుకుంటా ఉండాలి. తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. తీసుకోవాలనుకో ఈ కోవాతో. ఇప్పుడు ఇది పచ్చికోవా, పచ్చికోవా 2 లీటర్లు పాలు కోవా. ఇది ఇందులో 1 కేజీ పంచదార పడుతుంది. 2 లీటర్లకి 1 కేజీ అంటే మన తీపిని బట్టి మనం కొంచెం తగ్గించుకోవాలంటే 1 కేజీకి కొంచెం ఒక 4 స్పూన్లు తగ్గించి వేసుకోవాలి. తీపి పర్వాలేదు. గులాబ్ జామ్కి అయితే పంచదార వేయకుండా ఇలాగ పచ్చికోవా తీసేసుకొని వేసుకోవాలి. పంచదార వేయకూడదు. కోవా బిళ్ళకి అయితేనే పంచదార వేసేసి కలిపితే తెల్లగా వస్తాయి బిళ్ళలో. మరి కోవా కజ్జికాయలకి? కోవా కజ్జికాయలకి అంతే, దీని దానికి పంచదార వేసుకోకూడదా? వేయాలా పంచదార వేయాలి దానికి. చాలా ఓపిక ఉండాలి బాబు ఇది చేయడానికి, చేతులు నొప్పి చదే. బాగా గట్టిగైపోయింది, గట్టిగా అయిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా వచ్చు, ఇంకా కూర గట్టి ఇది 2 లీటర్లు కోవా ఇది అంతేనండి.